సొంత జెట్ ప్లేన్, సొంతంగా ఐలాండ్, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లు, అతను తినే తిండి నుండి కాల్చే సిగరెట్ వరకు నచ్చినట్టుగా తయారు చేయించుకోవడం కిమ్ జాంగ్ కి అలవాటు. ఇలా ఒకటి కాదు రెండు కాదు, తనకంటూ నార్త్ కొరియాలో ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు ఈ కిమ్ జాంగ్. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నార్త్ కొరియాలో ప్రజలకు సరిగా తిండి లేకపోయినా కిమ్ జాంగ్ మాత్రం తనకు నచ్చిన హెల్దీ ఫుడ్ ని విదేశాల నుంచి ఎన్నో వేల డాలర్లు ఖర్చు పెట్టి ఇంపోర్ట్ చేసుకుంటాడు. అతని ఆరోగ్యం చెడిపోకూడదని 130 మంది డాక్టర్లను ఒక టీమ్ గా చేశాడు ఈ కిమ్ జాంగ్. ఇక కిమ్ జాంగ్ కి ప్రెజర్ స్క్వాడ్ కూడా ఉంది. నార్త్ కొరియాలో 13 ఏళ్ల నుండి 17 ఏళ్ల వయసులో ఉన్న అందమైన అమ్మాయిలతో ఒక టీమ్ ని తయారు చేశారు. వాళ్ళకి మ్యూజిక్ అండ్ డాన్స్ నేర్పించి కిమ్ జాంగ్ ఉన్న గెస్ట్ హౌస్ లో వాళ్ళని ఉంచుతారు. ఈ అమ్మాయిలందరూ ఎలాగైనా సరే కిమ్ జాంగ్ ని హ్యాపీగా ఉంచాలి, అందుకే వాళ్ళని ప్రెజర్ స్క్వాడ్ అని అంటారు. కిమ్ జాంగ్ ఈ అమ్మాయిల కోసం ప్రతి సంవత్సరం ఎన్నో వేల డాలర్లు ఖర్చు పెడతాడు. కిమ్ జాంగ్ దగ్గర 20 మిలియన్ డాలర్ చేసే ఖరీదైన 100 కార్లు ఉన్నాయి. 39 ఏళ్ల ఉన్న కిమ్ జాంగ్ చిన్నప్పటి నుండి జాంగ్ అనే తన అంకుల్ ఇంట్లో పెరిగాడు. కిమ్ జాంగ్ కి నార్త్ కొరియా అధ్యక్ష పదవి వచ్చిన తర్వాత తన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాడని తన సొంత అంకుల్నే చంపించాడు. ఇక అప్పటి నుంచి కిమ్ జాంగ్ తన సెక్యూరిటీని పెంచాడు. తను కారులో వెళ్తూ ఉన్నప్పుడు తన చుట్టూ 12 మంది సెక్యూరిటీ గార్డులు పరిగెడుతూ ఉంటారు. తన సెక్యూరిటీ గార్డ్స్ కి మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ ఇప్పించి ఆ తర్వాత తన దగ్గర జాయిన్ చేయించుకుంటాడు. కిమ్ మామకి సెపరేట్ గా ఒక ప్రైవేట్ ఐలాండే ఉంది. తనకు నచ్చినట్టుగా ఎన్నో సదుపాయాలతో $8 బిలియన్ ఖర్చు పెట్టి ఒక సొంత ఐలాండ్ ని చేయించుకున్నాడు. అండ్ ఈ ఐలాండ్ లో నార్త్ కొరియాలోని ఆర్మీ పీపుల్ మాత్రమే ఉంటారు. వీళ్ళు కూడా కిమ్ జాంగ్ కి ఐలాండ్ లో సెక్యూరిటీగా ఉంటారు. కిమ్ జాంగ్ కి ఓన్ ప్రైవేట్ జెట్ కూడా ఉంది. ఇది చూడడానికి 7-స్టార్ హోటల్ లాగా ఉంటుంది. నార్త్ కొరియాలోని ప్రముఖులతో ముఖ్యమైన మీటింగ్స్ ని ఈ జెట్ లోనే ఏర్పాటు చేస్తాడు. కిమ్ ఏ దేశానికి వెళ్ళినా అతని కారు చుట్టూ 12 మంది సెక్యూరిటీ గార్డులు ఎల్లప్పుడూ ఉంటారు. కిమ్ జాంగ్ కి సొంతంగా ప్రైవేట్ ట్రైన్ కూడా ఉంది. కిమ్ జాంగ్ 2011లో నార్త్ కొరియాకి అధ్యక్షుడయ్యాడు. అంతకు ముందున్న తన ఫాదర్, తన గ్రాండ్ ఫాదర్ వేరే దేశాలకు వెళ్ళడానికి ఈ ప్రైవేట్ ట్రైన్ ని యూజ్ చేసేవారు. ఆ ప్రైవేట్ ట్రైన్ ని వేరే దేశాలకు వెళ్ళడానికి కిమ్ జాంగ్ కూడా యూజ్ చేస్తాడు. ఈ ట్రైన్ కి 21 పెట్టెలు ఉంటాయి. ఈ ట్రైన్ ని కంప్లీట్ గా బుల్లెట్ ప్రూఫ్ తో తయారు చేశారు. ఈ ట్రైన్ లో కిమ్ జాంగ్ వెళ్ళడానికి ముందు ఇంకో ట్రైన్ వెళ్తుంది. అందులో మొత్తం సెక్యూరిటీ హౌస్ గార్డ్స్ ఉంటారు. వాళ్ళు మొత్తం వెరిఫై చేసి ఎటువంటి ప్రమాదం లేదు అని తెలిసిన తర్వాతే కిమ్ జాంగ్ యొక్క ట్రైన్ కదులుతుంది. ఈ ట్రైన్ మొత్తం కంప్లీట్ గా బుల్లెట్ ప్రూఫ్ తో తయారు చేయబడి ఉంటుంది. ట్రైన్ లో కిమ్ జాంగ్ కి ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. ఈ మొత్తం సెటప్ కి కిమ్ జాంగ్ చాలా ఎక్కువ ఖర్చు చేస్తాడు. కిమ్ మాత్రం ఎంతో లగ్జరీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తాడు. కానీ అక్కడ ఉన్న పేద ప్రజలకి కనీసం సదుపాయాలు కూడా ఉండవు. కిమ్ జాంగ్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.